పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన దేశముద్రు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ హన్సిక. తొలి సినిమాతోనే ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ యాపిల్ బ్యూటీ ఇటీవల సోహెల్ కదురియాను వివాహం చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోహెల్ ప్రేమను తాను అంగీకరించడానికి కొన్ని సంవత్సరాలు తీసుకున్నట్లు తెలిపింది. నేను స్వేచ్ఛమైన ప్రేమ కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను. బ్రేకప్ తర్వాత మరొకరికి ఓకే చెప్పి వాళ్ళ ప్రేమను అంగీకరించేందుకు 7 సంవత్సరాలు పట్టింది. నాకు ప్రేమపై పూర్తి నమ్మకం ఉంది. నేను రొమాంటిక్ పర్సన్ ని, కానీ నాకు ప్రేమను వ్యక్తపరచడం తెలియదు. నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. నిజం చెప్పాలంటే నాతో జీవితం పంచుకునే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను. సోహెల్ కదురియా కూడా నా ప్రేమ కోసం ఎంతో ఎదురు చూశాడు. తను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మాటల్లో చెప్పలేను అని చెప్పింది. తన ఓల్డ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ అది ముగిసిన కథ. ప్రస్తుతం దేవుడు నాకు మంచి దారి చూపించాడు. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక కొత్త ప్రారంభం ఉంటుందని నేను నమ్ముతున్నాను అని తెలిపింది హన్సిక. ఇక హన్సిక వివాహ వేడుకల లవ్ షాదీ డ్రామా పేరుతో డిస్నీ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో తన కెరియర్ లో ఎదురైన అనేక అనుభవాలను సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను హన్సిక పంచుకుంది. కథానాయికగా హన్సిక ఎంట్రీ ఇచ్చే క్రమంలో హార్మోన్ ఇంజెక్షన్లను తీసుకున్నట్లు అప్పట్లో వచ్చిన వార్తలపైన కూడా ఆమె స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తెలిపింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలని చెప్పింది. ప్రస్తుతం హన్సిక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. పార్ట్నర్, 105 మినిట్స్ చిత్రాల షూటింగ్ పూర్తి కాగా మై నేమ్ ఇస్ శృతి, రౌడీ బేబీ, గార్డియన్, గాంధారి తదితర చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి.